భాగంగా మున్నూరు కాపు ముద్దుబిడ్డ తిమ్మర మల్లన్న ఉప ఎన్నికల్లో మాత్రం ఘనజయం సాధించాడు. ఈ ఉప ఎన్నికల్లో మాత్రము మున్నూరు కాపు నాయకులు మాత్రం మొత్తం కూడా మల్లన్న కోసము రాత్రినక పగలనక శ్రమించి మొత్తం మీద కూడా విజయం సాధించడం జరిగింది. మన దగ్గర మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు రమేష్ అన్న ఉన్నారు, వారు మాటలు తెలుసుకుందాం. అలా నమస్తే. మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిమ్మర మల్లన్న కోసం బాగా కృషి చేయడం జరిగింది, విజయం సాధించడం జరిగింది. మల్లన్న తరఫున మా కిరీస్ తరఫున మీకు కృతజ్ఞత ఉన్న. అసలు మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళారు, విజయం ఏ విధంగా సాధించారు? మల్లన్న గారు మాకు ఒక 3 నెలల ముందు నుంచే వచ్చిన వారు. మీ యొక్క సహాయ సహకారాలు కావాలని కోరినారు. మేము సర్పంచ్ గారు, బాలెంల సర్పంచ్ గారి ఇంట్లో మీటింగ్ పెట్టి మీకు కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్పినాం. అందించుదామని చెప్పుకుంటా కూడా మొత్తం సూర్యాపేట జిల్లా మొత్తం కూడా తిరిగి అందరికి కూడా మున్నూరు కాపులంతా కూడా చేయాలని చెప్పి వాళ్ళని మనం కోరుకున్నాం. ముఖ్యంగా చెప్పండి, గత 2 ఎన్నికల్లో కూడా ఓటంపాలయ్యాడు అంటే అప్పుడు కమ్యూనిటీ ఏమన్నా మీరు చర్చించుకోలేదా? ఈసారి కమ్యూనిటీ చర్చించిన కారణం ఏంటి అంటే అప్పుడు పరిచయం లేదు మనకు అతను. ఇప్పుడు పరిచయం అయింది కాబట్టి మనం మున్నూరు కాపు మహాసభ ద్వారా కూడా వెంకటేశ్వరరావు గారు వారు మమ్మల్ని ప్రత్యేకంగా చెప్పారు, మన మల్లన్నకు ప్రచారం చేయండి, గెలిపియండి అని కూడా మాకు చెప్పడం జరిగింది. అది చెప్తే కూడా మీ ప్రెస్ మీట్ ద్వారా వారికి అది కూడా పెట్టడం జరిగింది. మన దగ్గర డేగల రమేష్ అన్న ఉండి వారు మాట్లాడుతున్నారు, చెప్పండి మీరు ఏ విధంగా ముందుకెళ్ళారు? మేము అందరం మున్నూరు కాపు జిల్లా మొత్తం నల్గొండ జిల్లా మున్నూరు కాపు మొత్తం ఐక్యమై మన బంధువర్గం ఎంతవరకు ఉందో నల్గొండ జిల్లాలో అందరికీ పురమాయించడం జరిగింది. గత 2 ఎలక్షన్లో మల్లన్న గారు ఎవరికి తెలియకపోవడం వల్ల అది ఓటమి జరిగింది. ఈసారి మల్లన్న మనవాడు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా వ్యతిరేకంగా పనిచేసినా సరే, ఎవరు మనకు పనిచేసినా పని చేయకపోయినా సరే, మనమంతా మున్నూరు కాపులంతా ఐక్యం కావాలి, వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా వాళ్ళంతా ఐక్యమై ఖచ్చితంగా మల్లన్నను గెలిపించాలని నినాదంతో మేమందరం ఐక్యమత్యంగా పనిచేయడం జరిగింది. మా బంధువర్గం ఎంతవరకు ఉందో కానీ అందరికీ భద్రాడి మల్లన్న మనం గెలిపించుకోకుంటే ఇంకోసారి ఈ జిల్లాలో మనకు ఇలా ఉండదని చెప్పి అదే నినాదంతో పోవడం జరిగింది. మాకు ఒక సంతోషం ఏంటంటే మన జిల్లాలో నేతి విద్యా సాగర్ తర్వాత మళ్ళా మల్లన్న గారికి ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవడం వల్ల చాలా సంతోషపడతాం. ఒక మున్నూరు కాపు అధ్యక్షునిగా చాలా సంతోషపడతాం. జరుగుతుంది రామసార్, రమేష్ గారు బాలాల సర్పంచ్ గారు ఉన్నారు, వారు రాజకీయంలో ఛానల్ చూస్తున్నారు, వారు మాట్లాడుతున్నారు. నమస్తే. ఈ ఎన్నిక మీరు ఏ విధంగా చూస్తున్నారు? గత 3 నెలల క్రితం మల్లన్న గారు మా ఇంటికి రావడం జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ ఓట్ల కోసం మా ఇంటికాడ ఒక మీటింగ్ పెట్టి అదేవిధంగా అన్ని కులాల వారిని కూడా ఓట్లు మనం మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి కూడా మేము ఎన్రోల్మెంట్ కూడా కార్యక్రమంలో కూడా పాల్గొని అందరినీ ఓట్లు చేర్పించడం జరిగింది. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం వరంగల్ నల్గొండ ఎన్నికల్లో కూడా అందరికీ మాకున్నటువంటి సాయశక్తులు పనిచేసి మల్లన్న గారి కోసం మేము ఓట్లు వేయడం జరిగింది.